హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామెన్ కార్తి ఈ రోజు పప్పయ్య ఫ్రూట్ ఫేషియల్ ఎలా చేసుకుందాము సిక్స్ స్టెప్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను ఇలా ఫ్రూట్ ఫేషియల్స్ అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి కూడా నేను చెప్తాను అండ్ ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మన హోమ్ కిచెన్ లోనే మన ఇంట్లో ఉన్న వాటితో ఇంత మంచి ఫేషియల్ కిట్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ పపాయ ప్యూరీ అయితే రెడీ చేసుకోవాలి మనకి ఇదే బేస్ అన్నిటి మనం యూజ్ చేసే ఫేషియల్ కిట్ లో ఫస్ట్ స్టెప్ క్లిన్జింగ్ అనమాట ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ పపాయా ప్యూరి తీసుకోవాలి ఇందులోకి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి అన్ని ఫ్రూట్స్ లో కన్నా పపాయా అనేది స్కిన్ గ్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మీ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ మీ కాంప్లెక్షన్ అనేది చాలా బెటర్ అవుతుంది పిగ్మెంటేషన్ ఏమైనా ఉంటే మీ ఫేస్ మీద అది క్లియర్ చేస్తుంది క్లియర్ అండ్ ఫేర్ గ్లో ఇస్తుంది నెక్స్ట్ స్టెప్ స్టీమింగ్ స్టీమింగ్ అనేది ఫేస్ కి చాలా అవసరం అనమాట స్టీమింగ్ వల్ల మన స్కిన్ హైడ్రేట్గా గా ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మన ఫేషియల్ స్కిన్ అనేది సాఫ్ట్ గా మోర్ హైడ్రేటెడ్గా ఉండాలంటే కంపల్సరీ స్టీమింగ్ అనేది చాలా అవసరం అండి ఇక్కడైతే స్టీమింగ్ కోసం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ అయితే యాడ్ చేశాను సాఫ్రాన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేశాము దీన్నంతా ఇప్పుడు మిక్స్ చేయాలి ఇది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మరగాలండి చక్కగాను ఈ విధంగా ఆవిరి వస్తుంది కదా ఇది కొంచెం పొయ్యి మీద నుంచి దించి మనకి ఫేస్కి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి పట్టించాలి స్టీమింగ్ డైలీ చేయకూడదండి అండి అండ్ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళైతే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఏవైనా అందులో లైక్ ఒక డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే స్టీమింగ్ చేయడం వల్ల పోతాయి స్టీమింగ్ చేసిన తర్వాత జస్ట్ టవల్ తో ట్యాప్ చేయండి ఫేస్ ని అంతే కోల్డ్ వాటర్ తో అయితే కడగద్దు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కి మనం అయితే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అయితే తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పపాయ ప్యూరి అయితే యాడ్ చేస్తున్నాను బియ్య పిండి అనేది స్క్రబ్బింగ్ కి చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి మనకి ఇక్కడ పపాయతో ఈ విధంగా మిక్స్ తీసుకోవాలి అండ్ ఎక్సెస్ ఆయిల్ ఏవైనా ఉంటే మన ఫేస్ మీద రిమూవ్ చేస్తుంది స్క్రబ్బింగ్ చేయడం వల్ల అండ్ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటే అవి కూడా రిమూవ్ అవుతాయి సన్ డ్యామేజ్ లైక్ టానింగ్ ఏదైనా ఉన్నా కూడా ఈ స్క్రబ్బింగ్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అండ్ ఇందాక స్టీమింగ్ లో సాఫ్రాన్ అనేది యూస్ చేసాం కదా సాఫ్రాన్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లో వస్తుందండి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా అందుతుంది అండ్ ఆక్సిజన్ కూడా స్కిన్ కి సప్లై చేస్తుంది సాఫ్రాన్ అనేది సో సాఫ్రాన్ అనేది ఫేస్ కి యూజ్ చేయడం చాలా మంచి డిసిషన్ అండ్ రోజు యూస్ చేయడం కూడా ఇంకా మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడొచ్చు గ్లాసీ అండ్ రేడియంట్ స్కిన్ కావాలనుకుంటారు కదా కొంతమంది వాళ్ళకైతే సాఫ్రాన్ అనేది చాలా యూజ్ అవుతుంది స్కిన్ కేర్ రోటీన్ లో సాఫ్రాన్ యూజ్ చేయడం మర్చిపోకండి ఈ విధంగా స్క్రబ్ చేసుకోండి మన నెక్స్ట్ స్టెప్ మసాజ్ క్రీమ్ అయితే రెడీ చేద్దాం ఇప్పుడు మసాజ్ క్రీమ్ కి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పపాయా ప్యూరీ తీసుకుంటున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ కార్డ్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ అలోవెరా జెల్ అనేది ఇక్కడ పమ్ వాళ్ళది యూస్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను ఇది బాగుందండి ప్లమ్ ఒకవేళ మీరు ఇంట్లోనే అలోవెరా అనేది అవైలబిలిటీలో ఉంటే అది యూస్ చేయడమే బెస్ట్ ఈ మసాజ్ క్రీమ్ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఈ క్రీమ్ తో మసాజ్ చేసుకోవాలి అండ్ ఒక టెన్ మినిట్స్ ఈ క్రీమ్ అలా ఫేస్ మీద ఉండనియండి తర్వాత వాష్ చేసేయచ్చు కార్డ్ యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది నేచురల్ గా లైటన్ అవుతుంది ఇప్పుడు ఇది మన నెక్స్ట్ స్టెప్ అయితే ఫేస్ ప్యాక్ రెడీ చేసుకున్నాం ఫేస్ ప్యాక్కి ముందుగా కావాల్సింది ముల్తాని మట్టి అండి ముల్తాని మట్టి ఇక్కడ నేను బంజారాస్తి యూజ్ చేస్తున్నాను ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి కూడా ముల్తాని మట్టి ఈజీగా పనిచేస్తుందండి అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే యాక్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది క్యూర్ చేస్తుంది అండ్ స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది క్లీన్ అండ్ హెల్దీగా ఉంటుంది అనమాట ముల్తాని మట్టి యూజ్ చేయడం వల్ల దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పపాయా ప్యూరి యూజ్ చేశాను అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేయడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ ఎవరికైనా ఉన్నా అండ్ బ్రింకిల్స్ ఉన్నా వాటిని చాలా తగ్గిస్తుందండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది విటమిన్ ఇ అనేది స్కిన్ కి చాలా అవసరం అండి అండ్ ఇందులోకైతే అలోవేరా జెల్ కొంచెం యాడ్ చేశాను విటమిన్ ఇ క్యాప్సిల్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చక్కగా నరిష్ అవుతుంది ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి అలోవేరా యూజ్ చేయడం వల్ల కొంతమందికి పింపుల్స్ ఉంటాయి కదా ఆ పింపుల్స్ అనేది చక్కగా తగ్గుతాయి అండి అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అలోవేరాలో ఫేస్ మీద ఏమైనా ట్యాన్ ఉన్నా అలోవేరా యూజ్ చేయడం వల్ల మనకి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి టోనర్ ప్రిపేర్ చేసుకుందాం టోనర్ కోసం ముందుగా ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్గా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకున్న తర్వాత కొంచెం అలోవెరా జెల్ అయితే ఇందులోకి యూజ్ చేస్తున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పపాయ ప్యూరీ అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బంజారాస్ వాళ్ళది రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని సింపుల్గా మన కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో మంచి ఫేషియల్ కిట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇంకెందుకు లెట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఎన్నో యూజెస్ ఉన్నాయండి ఎటువంటి కెమికల్స్ ఏవి యూస్ చేయలేదు అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాము సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సియర్ నెక్స్ట్ వీడియో